పాజిటివ్ వార్తను ప్రొజెక్ట్ చేసుకుంది ఇందులో సీఎం జగన్ పర్యటనతో కేంద్రం కథలో కదలక ప్రాజెక్టు స్థితిగతులపై రేపు ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి షకావత్ ఆదేశాలతో ఆ శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ ఏర్పాట్లు సమావేశంలో పాల్గొనేందుకు సిఎస్ నేతృత్వంలోని అధికారుల బృందం నేను ఢిల్లీకి పెరిగాను రెండు వేల పదిహేడు పద్దెనిమిది ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయానికి ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ నీటిపారుదల నీటి సరఫరా విభాగాలు రెండు ఒకటే పీపీఏ కార్యాలయాలని హైదరాబాద్ నుంచి రాజమహేంద్ర నగరానికి తరలించాలి నిధులను రీఎంబర్స్ చేయడంలో జాప్యం లేకుండా చూడాలి వీటన్నిటితో పాటుగా ఇతర సాగునీటి ప్రాజెక్టుల సమస్యల మీద కూడా చర్చించే అవకాశం అంటూ ఓ ప్రధానమైనటువంటి వార్తని హైలైట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది మరొక వైపున పొదుపు కొత్త మలుపు అంటూ ఏదైతే డ్వాక్రా మహిళలు మహిళా సంఘాలు దాచుకున్న డబ్బు ఎనిమిది వేల ఏడు వందల ఆరు కోట్లు గ్రామీణ ప్రాంత పొదుపు సంఘాలు ప్రతి నెల ఎనభై కోట్ల దాకా పొదుపు గత ప్రభుత్వంలో కొన్ని నెలల్లో ఏడు లక్షలు కూడా దాటలేదు చంద్రబాబు రుణమాఫీ మోసంతో అప్పట్లో మహిళల్లో నైరాశ్యం సీఎం వై జగన్ నిర్ణయాలతో మళ్లీ పొదుపు కార్యకలాపాలు ఆసరా చేయూత సున్నా వడ్డీ పథకాల వల్ల నూతన ఉత్సాహం ఇప్పటిదాకా పొదుపు చేసిన సొమ్మంతా తక్కువ వడ్డీకి బ్యాంకు ఖాతాలోని వారి అవసరాలకు అధిక వడ్డీతో అదే బ్యాంకు నుంచి రుణం పొదుపు ఖాతాలో ఉన్న డబ్బును వినియోగంలోకి తీసుకొచ్చేలా ప్రభుత్వం ప్రణాళిక చేస్తుంది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు ఇందులో ఒక వింత ఉంది పొదుపు ఖాతాల్లో ఉన్న డబ్బును వినియోగంలో తీసుకొచ్చేలా ప్రభుత్వం ప్రణాళిక అంటే ఆ డబ్బులు వాళ్ళకి కావాలంటే ఖర్చు పెట్టుకుంటారు అవి అక్కడ బ్యాంకులో దాచుకున్నారు అప్పు తీసుకుని ఆ వడ్డీలు కట్టుకుంటూ ఆ అమౌంట్ అయితే వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు వాళ్ళని అందులో నుంచి తీసుకొచ్చి ఆ డబ్బులే వాడుకోండి తర్వాత మేము ఇస్తాము అంటే కనుక తేడా వస్తుంది ఇక్కడ ఏదో తేడా జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించుకోవాల్సినటువంటిది అందులో పొదుపు అప్పులు చే వాళ్ళది అప్పులు వాళ్ళ వ్యవహారాలు వాళ్ళు చూసుకుంటారు చంద్రబాబు ఏంలా ఎంత ఉంది ఏంటి అనేది ఇప్పుడు ఎవరు అడగట్లేదు కదా ఇది ఇందులోనే చిన్న మతలపు కనబడుతుంది పొదుపు ఖాతాల్లో ఉన్న డబ్బును వినియోగంలోకి తీసుకొచ్చేలా ప్రభుత్వం ప్రణాళిక అని నువ్వు ఎవరికి దేవడానికి ఇప్పుడు నేను ఒక రూపాయి దాచుకున్నాను బ్యాంకులో అంటే నాకు ఇష్టమైతే వాడుకుంటా ఇష్టం లేకపోతే పక్కన పెట్టుకుంటా అప్పు తీసుకుంటున్నానంటే అది నాకు ఈ డబ్బులు తీస్తే కనుక అయిపోతాయి కాబట్టి అప్పు తీసుకొచ్చుకుని అది నెలవారి కిస్తీల కింద కట్టేసుకుంటాను ఈ డబ్బులు ఇట్లా పక్కన పడి ఉంటే కనుక రేపు పొద్దున్న ఏదైనా కీలకమైన ప్రమాదవశాత్తు లేకపోతే ఏ పెళ్ళిళ్ళు పేరెంటాల్లో లేదా ఏ ఒక ప్రాపర్టీ కోసమో రెడీ చేసుకుంటారు అందుకోసమని పేద మహిళలు చేసుకుంటుంది దాన్ని పక్కన పెట్టడానికి ఏమన్నా నాటకం ఆడుతున్నారా అన్నటువంటిది ఒకసారి ఇక్కడ డౌట్ఫుల్ అంశం